Hello friends, welcome back. Photoshop heroes manam Photoshop lo Lasso tool gurinchi, Polygonal Lasso tool gurinchi, Magnetic Lasso tool gurinchi telusukunnam. So telusukune mundu na videos anni follow avutunnanduku chala thanks telichestunnanu. Meeku edanna doubts unna ok sari adigithe nenu reply isthanu, comment roopamlo naaku telichegalaru. Ikkada chudandi friends, maniki Polygonal Lasso tool lo maniki Lasso tool అంటేనే మనకు మూడు ఉంటాయి అన్నమాట. వాటి షార్ట్ కట్ కూడా ఎల్. మనం బై ఛాన్స్ ఒకసారి మోటో సెలెక్ట్ చేసుకుని ఎల్ ప్రెస్ చేసాం అనుకో, చూడండి మనకి కనబడుతుంది, ఆటోమేటిక్గా మనకి Lasso tool సెలెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం న్యూ తీసుకున్నాం, లేదంటే ఏదన్నా ఇమేజ్ ఓపెన్ చేసుకున్నాం, జస్ట్ ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఒక ఇమేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఒక ఇమేజ్ ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఇమేజ్ చాలా చిన్నగా ఉందన్నమాట, ఇక్కడ లాక్లా కూడా ఉంది. ఇది మీరు బాగా గమనించాలి ఇమేజ్ ఓపెన్ చేసుకున్నప్పుడు. ఇది ఇప్పుడు ఒకసారి న్యూ తీసుకున్నాం, మీకు నచ్చిన సైజ్ తీసుకోండి. యాక్చువల్గా నేను ఫోటో సైజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ మనము సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. 5x ఫర్ ఎగ్జాంపుల్ 6 పెట్టుకుంటాను, 200 రిజల్యూషన్ ఇస్తాను. ఆర్జీబీ మనం ఇప్పుడు ఆర్జీబీలో పెట్టుకొని వర్క్ చేయాలన్నమాట. ఏంటి ఫోటో ప్రింట్ కోసం అయితే, అదే మనము సిఎంవైకే పెట్టుకున్నాం అనుకో, సిఎంవైకే బ్యానర్స్ ఇటువంటి వాటి కోసం మనము సిఎంవైకే పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనం ఆర్జీబీ పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్, జస్ట్ ఓకే ఫస్ట్ చేస్తే ఒక న్యూ ఫైల్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ నేను తీసుకోవాలా మూ టూల్ సహాయంతో. జస్ట్ ఇక్కడ లాక్ ఉంది, డబుల్ క్లిక్ చేసి నేను ఓకే చేస్తాను. ఒకవేళ బై ఛాన్స్ అలానే లాక్లో ఉంటే మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి కూడా లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ కొట్టి ఓకే చేసి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇమేజ్ నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. చూడండి చాలా చిన్నగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం కంట్రోల్ టీ చేసి ఇమేజ్ని మనము సైజ్ పెంచుకోవచ్చు, సైజ్ ఇలా పెంచుకోవచ్చు అనమాట. మీరు గమనించినట్లయితే చూడండి కరెక్ట్గా సైజ్ పెద్దదవుతుంది, అలానే అదే సైజులో చిన్నదవుతుంది అనమాట. కానీ మనకి సిఎస్లో కాకుండా బై ఛాన్స్ మీరు అడోబ్ ఫోటోషాప్ సెవెన్ కానీ ఇంకేదన్నా యూజ్ చేసినట్లయితే మనకు కొంచెం ఇలా ఉంటుంది అనమాట ఇమేజ్, ఇలా ఇంత కరెక్ట్గా అవ్వదనమాట. ఓకే, ఇక్కడ మీరు కావాలంటే షిఫ్ట్ పట్టుకొని ఇమేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు. నేను కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేశాను కాబట్టి షిఫ్ట్ పట్టుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కంట్రోల్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని కూడా మనం కొద్దిగా మనకి ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వీటి సైజ్ కొంచెం పెంచుతున్నాను. సో దీనికి షార్ట్ కట్, దీని వచ్చి మనం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటాం అనమాట. ఈ మొత్తం సెలెక్ట్ అయింది కదా, కంట్రోల్ ప్లస్ టీ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. దీన్ని మనము ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి కనబడుతుంది. నేను ఒకరోజు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ గురించి కూడా మొత్తం ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు మనకి ఇంకా అవసరం కాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ వచ్చి Lasso tool. ఇక్కడ మీరు Lasso tool సెలెక్ట్ చేసుకున్నారనుకో, క్యాప్స్ లెటర్ ఆన్లో ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మీకు కనబడుతుంది కదా మౌస్ ఇలా వస్తుందన్నమాట, అదే క్యాప్స్ లెటర్ ఆఫ్లో పెట్టుకున్నారనుకో టూల్ వస్తుందన్నమాట. మీరు ఎప్పుడు కూడా Lasso tool యూస్ చేసినప్పుడు కంట్రోల్ ప్లస్ చేశారనుకో, కంట్రోల్ ప్లస్ కొంచెం అంటే స్క్రీన్ అనేది కొంచెం పెద్దగా అవుతుందన్నమాట. ఓకేనా, అలాగే మీరు స్పేస్ పట్టుకొని ఇలా కొంచెం డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా, చూడండి ఇప్పుడు నేను Lasso tool సహాయంతో ఇలా క్లిక్ చేసి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంత కావాలో నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ కోసం చెప్తున్నాను. మీరు కొంచెం హై క్వాలిటీ ఇమేజ్ తీసుకొని మీరు చేసుకున్నట్టయితే చాలా బాగా చేసుకోవచ్చు. చూడండి ఇలా చేసామనుకో ఆ ఏరియా డిలీట్ అవుతుంది, అంటే సెలెక్ట్ అవుతుంది, మనం డిలీట్ చేసేయచ్చు. డిలీట్ అయిపోయింది, చూసాను అయిపోయిందనమాట. సో అలానే ఇక్కడ ఇంకోటి మనకి Polygonal Lasso tool ఒకసారి ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీరు ఏంటంటే జస్ట్ క్లిక్, మీరు క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతా వెళ్తుంది అనమాట, ఇలా సెలెక్ట్ అవుతా వెళ్తుంది అనమాట. సో మనకి ఇది ఒక బెనిఫిట్ అనమాట. ఓ సారీ, అంటే మనం ఇలా ఎంత క్లిక్ చేస్తే అంత మన బ్యాక్గ్రౌండ్స్ని ఒకసారిగా కూడా తీసేయచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, మ్యాజిక్ టూల్.
ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయింది మనకి డిసెలెక్ట్ కావాలంటే కంట్రోల్ డి ప్రెస్ చేస్తాం. ఇక్కడ మనము మ్యాజిక్ లాసో టూల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, చూడండి ఆటోమేటిక్గా వెళ్తుంది, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే వెళ్తుంది అన్నమాట. అక్కడ డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఒకటి అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను అది ఆటోమేటిక్గా అదే మ్యాజిక్ అనమాట. అందుకనే దీనికి మ్యాజిక్ టూల్ అని పెట్టారనుకుంటా. మనకి ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ లో క్వాలిటీ ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా తెల్లడం లేదు. హై క్వాలిటీ అంటే ఇంకా చాలా బాగా సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ మనం ఇలా వచ్చి కావాలంటే ఇలా ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, లాస్ట్ మీరు ఎప్పుడన్నా కానీ పిన్ పాయింట్కి వచ్చారనుకోండి, ఇక్కడ అక్కడ డబుల్ క్లిక్ చేయాలన్నమాట ఒకసారి. లేదంటే సింగిల్ క్లిక్లో దాని మీద పిన్ పాయింట్ మీద పెట్టి మనం క్లిక్ చేసామంటే సింగిల్ క్లిక్ ఇట్లా అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫెదర్ ఉంది, నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. ఫెదర్ మీరు ఒక 20 ఇచ్చామనుకోండి, 20 ఇచ్చి మీరు డిల్ ప్రెస్ చేశారంటే, సారీ 20 నేను 20 ఇచ్చాను, ఫస్ట్ మీరు ఫెదర్ ఇచ్చుకోవాలన్నమాట. మీరు ఇక్కడ ఫెదర్ పెంచుకొని తర్వాత కానీ ఇలా సెలెక్ట్ చేసుకున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు డిలీట్ చేశారంటే చూడండి, ఇది మీకు ఫొటోస్లో చాలా ఎక్కువ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఫుల్ అగైన్ లాసో టూల్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా గమనించారంటే సెలెక్ట్ అయిందా, ఇక్కడ మీరు చూడండి ఒకసారి నేను డిలీట్ ప్రెస్ చేస్తే, ఓ సారీ నేను తప్పు చేశాను. ఫస్ట్ ఇక్కడ మనము ఫెదర్ ఇచ్చుకోవాలన్నమాట. ఫెదర్ నేను ఫెదర్ ఒక 30 ఇస్తాను, ఫెదర్ని సింపుల్గా 30 ఇచ్చిన తర్వాత మనం పోలిగా నేను లాసో టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇలా ప్రెస్ చేశారంటే సింపుల్గా ఫోటోషాప్ మీరు వీడియో మొత్తం ఒకసారి చూశారంటే, మీరే ఆటోమేటిక్గా పెన్ను పేపర్ ఎత్తుకొని చూశారంటే, రాసుకుంటూ చూశారంటే, ఆ తర్వాత వితౌట్ మీరు వీడియో చూడకుండా మీరు ఫోటోషాప్ చేయగలరు అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక షార్ట్ కట్ మనకి ఫోటోషాప్లో ఇలా ఇమేజెస్ని కానీ మనము కట్ చేసుకోవచ్చు. ఓ సారీ, చూడండి అంటే ఇది ఒక డిజైనింగ్ అనమాట. మనం ఇక్కడ బ్లర్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం కొద్దిగా స్క్రీన్ని మార్చుకోవచ్చు అనమాట. చూడండి ఎలా కనబడుతుంది. ఇంతే అనమాట పోలిగన్ లాసో టూల్ యొక్క మనకి వాటి బెనిఫిట్ వచ్చి ఇంతే అనమాట. సో మీరు పోలిగన్ లాసో టూల్ గురించి కూడా తెలుసు అనుకుంటాను. కానీ ఫెదరింగ్ ఇస్తే చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కట్టింగ్కి ఇక్కడ కట్టింగ్కి చూడండి ఎలా ఉందో అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా ముందు ముందు క్లాసుల్లో నేను ఇంకా కొన్ని చెప్పబోతాను. మీకు ఫోటోషాప్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మీరు దయచేసి చూడగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.